ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మనబడి కార్యక్రమంలో కంది మండల కేంద్రమైన మండల ప్రజా పరిషత్ కార్యాలయం పక్కన జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో నాణ్యత రాహిత్యంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులకు ఇదంతా తెలిసినా కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతున్నారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా నిర్మిస్తున్న వంటగది వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులలో రోబస్ అండ్ నాణ్యత లేని సిమెంట్ స్టీలు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఎంపీడీఓతో పాటు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కాంట్రాక్టర్లకే వత్తాసు పలకడం గమనార్హం. ఇదంతా పిఆర్ అధికారులకు అనుసంధంగానే జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. కంది గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతున్న మన ఊరి మనబడి కార్యక్రమం కింద జరుగుతున్న పనులను పర్యవేక్షించనైంది. పర్యవేక్షించి సంబంధిత కాంట్రాక్టర్ మల్లికార్జున గారితో మాట్లాడిన ఇది కొందరు ఒకళ్ళు ఇద్దరు కాంట్రాక్టర్లు చేయనందుకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్యలోనే ఇచ్చారు. ఇతను పని వేగవంతంగానే చేస్తుండు. ఇంటీరియర్ లోపల పాఠశాలలో ఉన్న పనులని కరెంటు పనులు కానీ ఆ ఫ్యాన్ పనులు కానీ దాదాపు ఒక 70-80% అయిపోయినాయి. ఇంకో 15-20% ఉన్నాయి, అవి కంప్లీట్ చేస్తాడు.